వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామలా లాక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఒగ్గానే. ఇది రాయలసీమ కళ్ళీ, బాగా ఫేమస్ కదండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ఇది ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. చూడండి ఎంత టేస్టీగా చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక అర కేజీ మరమరాలు, ఇన్ని బురుగులని కూడా అంటారు. టేస్టీ సరిపడ కారం, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, సాల్ట్. ఈ బురుగులు వచ్చేసరికి వాటర్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఫస్ట్ నేను చూపించే విధంగా కలబెట్టేసుకొని చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న తర్వాత బురుగులను వచ్చేసి నేను చూపించే విధంగా వాటర్ ఏమి లేకుండా పిండేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బురుగులను కూడా వాటర్ తీసేసుకుంటూ ఒక గిన్నెలో తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరిని కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందాము. చూడండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు తీసుకున్నాము, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకుంటున్నాము మేము. నెక్స్ట్ వచ్చేసరికి టేస్ట్కి సరిపడే సాల్ట్, నెక్స్ట్ వచ్చేసరికి టేస్ట్కి సరిపడే కారం, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లుల్లిపాయల రెబ్బలు వచ్చేసరికి ఒక 5. ఇవి తొక్కతోనే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. చూడండి గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి బాండీ పెట్టేసుకుందాము. బాండీలో వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాము. చూడండి ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఇందులో వచ్చేసరికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసరికి టమోటా, అన్నీ ఒకసారిగానే యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసరికి 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసరికి 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయాయి కదా. ఇందులో వచ్చేసరికి ముందుగా మనము బొరుగులను వచ్చేసరికి వాటర్లో పిండేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాము. ఇవి ఆ టమాటాలో వచ్చేసరికి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం పుట్నాల పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇది కుక్ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా ఉన్న కుక్గానే రెడీ అయిపోయింది. ఇవి మీరు ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.